సార్ వీడు ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ సమాధిని గుణపొందం తవ్వుతుంటే పట్టుకొచ్చాం సార్ ఏమిటి ఎన్టీఆర్ సమాధిని తవ్వుతున్నాడా ఎరా అదెందుకు తవ్వావురా ఏడు పాపి విషయం చెప్పు మరేమనండి నేను ఎన్టీ రామారావు గారి అభిమానిని అండి నా అభిమాన దేవుని చూడాలని మా ఊరు నుంచి ఊరు వచ్చానండి స్టేషన్లో దిగ్గానే ఒక ఆయన కనిపిస్తే ఏమయ్యా నేను అన్నగారి అభిమాన్ని అన్నగారు ఎక్కడ కనిపిస్తారు అని అడిగానండి వాడేమో పిచ్చోడా అన్నగారు ఎప్పుడో చచ్చిపోయాడుగా అన్నాడండి దాంతో నా కోపం ఏడిపొచ్చేసి నాలుగు తగిలించానండి ఈ లోపల ఇంకో పెద్ద ఆయన వచ్చి ఏంటయ్య గొడవ అన్నాడండి చూడు అన్నగారిని చూడటానికి నేను వస్తే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు మన అన్నగారు చచ్చిపోతాడు అసలు నిన్న కాక మొన్న మా ఊరు టూరింగ్ టాక్స్ లో ఎంచక్క ఆడుతున్నాడు పాడుతున్నాడు అదేంటమ్మది ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అని అన్న ఆడుతా ఉంటే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు చూసారా అన్నానండి ఆ పెద్ద ఆయన కూడా నవ్వి తమ్ముడు నేను కూడా ఇంటి రామరావు గారు అభిమాన్నే రా చూపిస్తానని నన్ను తీసుకెళ్లి ఓ స్థలం చూపించి అది కూడా లోపల ఉన్నాడు ఇల్లు అని ఆయన వెళ్ళిపోయాడండి దాని చుట్టూ తిరిగి చూశానండి లోపలికి వెళ్ళడానికి గుమ్మాలే లేవు ఓ పెద్ద విగ్రహం ఉందండి అన్నగారు లోపలే ఉంటారనుకుని లోపలికి వెళ్ళటానికని గుమ్మం తవ్వుతున్నానండి తప్ప సార్ లేదు ఏమీ తప్పలేదు నేను అన్నగారిని చూడకూడదా సార్ అబ్బే ఎందుకు చూడకూడదు తప్పకుండా చూడొచ్చు కాకపోతే ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఏంటి సార్ అవి అదే వీసాలు పాస్పోర్ట్లు అని అవన్నీ నేను రెడీ చేస్తాను ఈ లోపు నువ్వు రెండు రోజులు లోపల రెస్ట్ తీసుకో అలాగే ఇంతేనయ్యా తెలుసుకోరయ్యా లోకం ఇంతేనయ్యా ఏరా సినిమాలో లాగా గెడ్డం పులిపిరికాయ పెట్టుకోగానే గుర్తు పట్టలేననుకున్నావు కదూ ఒరే నేను నీకేం ద్రోహం చేశానని నేను ఇరికించావు కంప్యూటర్కి తగులుకున్న వైరస్ రాయిపోయింది కదా నా బ్రతుకు అబ్బా ఊరుకా నేను నీకు ఎప్పుడో చెప్పాను అది నా లైఫ్ నీకు పనికిరాదు అని విన్నావా లేదు ఓ నాది కంప్యూటర్ బ్రెయిన్ కంప్యూటర్ బ్రెయిన్ అన్నావు నేను కంప్యూటర్ బ్రెయిన్ కాదు కంపు బ్రెయిన్ నేను నిన్ను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నువ్వు గంజాయి కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు కాబట్టి నువ్వెన్ని కట్టు కథలు చెప్పినా వీళ్ళు నీ మాటలు నమ్మా పైగా 10-15 సంవత్సరాలు నువ్వు లోపలనే ఉండిపోతుంది అందుకని మనం బయటికి వెళ్ళాక వివరాలన్నీ తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతం నువ్వు స్పృహలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకుని పడుకో లేదా వాళ్ళు వచ్చి మళ్ళీ నిన్ను వాయిస్తారు అలాగే ఏమిటి ఏం జరుగుతోంది అంతా నీకోసం బ్రదర్ నా కోసమా కమాన్ కమాన్ పదండి రాత్రి అంతా తప్పతాగి ఇల్లు ఒళ్ళు తెలియకుండా రోడ్డు మీద పడి దొరుకుతున్నాడు వేతవా అబ్బా హాయిగా పట్టు పరుపుల మీద పడుకోవలసిన వాడిని ఇలా ప్లాట్ఫార్మ్ మీద పడుకున్నానేంటి ఆహా నా పేరు రాసుందే ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రకటన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అమెరికాలో వెపన్స్ ప్రయోగాలలో అనేక శిక్షణలు పొంది ఇండియా వచ్చి దొంగనోట్ల ముద్రణ గంజాయి విక్రమణ మొదలగు చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ బాంబు దాడులలో కూడా పాల్గొంటున్న కారణంగా అతన్ని పట్టించిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుంది ముఖ్య గమనిక ఆ పారితోషకానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా రద్దు ఆ పందిగడ్డను వదిలించినట్టే వదిలించి ఇలా బాంబుల కేసులో ఇరికిచ్చాడన్నమాట తొందరగా ఇక్కడ తప్పించుకుని పారిపోవడం బెటర్ వచ్చేస్తారే ఫస్ట్ 5 లక్షలు ఆ వేగంతో వాళ్ళు అడుగు